హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లాజిక్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే మనం అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ ఆల్రెడీ సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో మాక్సిమం డీల్స్ అనేవి రివీల్ అయిపోయాయి అన్నమాట మొబైల్స్ మీద. ఈ వీడియోలో ఏంటంటే మనం 5000 రూపాయల నుంచి 20000 రూపాయల లోపు మనం బెస్ట్ మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎక్కువ ఆప్షన్స్ లేకుండా క్లియర్ క్లారిటీగా చెప్తానమాట. సో ఏ బడ్జెట్లో ఏ మొబైల్ తీసుకోవాలని చెప్పేసి. సో చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ అనేది ఫ్రీ అనమాట. సో మీరేం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సో మాకు కూడా కొంచెం బూస్ట్ వచ్చేస్తుంది అనమాట. సో మోటివేషన్ దొరుకుతుంది. సో ఇలాంటి వీడియోస్ చేయడానికి ఇంకా ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ 5000 రూపాయల లోపు ఒక ఫోన్ ఉందన్నమాట. సో మీ బడ్జెట్ 5000 రూపాయలు అయితే ఇక్కడ మీకు పోకో C50 అయితే వస్తుంది. ఎవరైతే ఒక కీప్యాడ్ మొబైల్ నుంచి ఒక స్మార్ట్ ఫోన్ కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో వచ్చరికి 6.52 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట, హెచ్డి డిస్ప్లే ఇది. అలాగే 5000mAh బ్యాటరీ ఉంటుంది. మీడియాటెక్ A22 ప్రాసెసర్ వస్తుంది. సో ఇది మీకు అరౌండ్ 5700 రూపాయలకి అయితే అవైలబుల్ గా ఉంది ఫ్లిప్కార్ట్ లో. సో ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది మీకు ఫుల్లీ ఆండ్రాయిడ్ వర్షన్ అయితే కాదు, ఆండ్రాయిడ్ గో వర్షన్ తో మనకి మొబైల్ అయితే వస్తుంది. సో ఒకవేళ మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 5000 ఉంది అనుకుంటే మాత్రం ఈ ఫోన్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫోన్ వచ్చరికి 8000 రూపాయల్లో పోకో C55 అయితే ఉంది. ఈ ఫోన్ లో వచ్చరికి మీడియాటెక్ హీలో G85 ప్రాసెసర్ వస్తుంది. సో 8000 రూపాయలకి ఆ ప్రాసెసర్ మీకు బెస్ట్ అని చెప్పొచ్చు. మీరు మీడియం గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ మీకు 50MP ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది, 5000mAh బ్యాటరీ ఉంటుంది. సో ఎవరి దగ్గర అయితే 8000 రూపీస్ ఉంటాయో వాళ్ళకి పోకో C50 బెస్ట్ ఆప్షన్. ఒకవేళ మీరు 5000 పెట్టి పోకో C50 తీసుకునే బదులు కొంచెం బడ్జెట్ ని పెంచుకోగలిగితే మీరు ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు బడ్జెట్ స్ట్రిక్ట్లీ 5000 అయితే మీరు పోకో C50 తీసుకోండి. అరౌండ్ 10000 రూపాయలకు ఒక 5G ఫోన్ కావాలి. సో మిగతా స్పెక్స్ అన్ని పక్కన పెట్టేస్తే మాకు 5G కోసం ఒక ఫోన్ కావాలి బ్రో అంటే మాత్రం పోకో M4 5G మీకు బెస్ట్ ఆప్షన్. మీకు 10000 రూపాయలకి ఈ ఫోన్ అయితే వస్తుంది అనమాట. ఇందులో వచ్చరికి మీకు మీడియాటెక్ 700 ప్రాసెసర్ వస్తుంది, 50MP ప్రైమరీ కెమెరాతో ఉంటుంది. అలాగే మీకు 5000mAh బ్యాటరీ ఉంటుంది, 18W ఫాస్ట్ సపోర్ట్ ఈ ఫోన్ అయితే వస్తుంది అనమాట. సో ఇది 10000 రూపాయలకి ఒక బెస్ట్ 5G ఫోన్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ మార్కెట్ లో ఆ ప్రైస్ లో మీకు ఒక ఫోన్ అవైలబుల్ గా ఉంది ఫ్లిప్కార్ట్ లో వచ్చరికి. సో 5G కోసం అనుకుంటే మాత్రం ఈ ఫోన్. సో నెక్స్ట్ మీకు 5G ఫోన్ మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో కావాలి, కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు, ఒక అరౌండ్ 12000 రూపాయలు అనుకుంటే IQ Z6 Lite 5G అయితే మీకు స్నాప్డ్రాగన్ 4G ప్రాసెసర్ వస్తుంది. మీకు ఇది 12500 రూపాయలకి మీకు అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. సో ఇది మీకు బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు, కొంచెం బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకోగలిగితే. సో మీరు ఈ ఫోన్ అని తీసుకోవచ్చు, ఆ ఫోన్ అని తీసుకోవచ్చు. మీకు రెండు బెస్ట్ ఆప్షన్స్ అనమాట. ప్రైస్ కూడా మీకు 5000mAh బ్యాటరీ ఉంటుంది, 18W ఫాస్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు LCD డిస్ప్లే తో వస్తుంది, AMOLED డిస్ప్లే అయితే లేదు. సో ఇది మీకు 5G ప్రాసెసర్ అనమాట. సో అరౌండ్ 12500 రూపాయలకి IQ నుంచి IQ Z6 Lite 5G మీకు బెస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చరికి మీకు 15000 రూపాయల నుంచి 20000 రూపాయల లోపు కూడా మీకు ఆ స్లాట్ మొత్తం ఖాళీ అనమాట. సో అక్కడ ఏంటంటే మీకు చెప్పుకోదగ్గ మొబైల్స్ అయితే ఏమీ లేవు. సో ఒకవేళ 18000 రూపీస్కి మీరు ఒకవేళ ఒక ఫోన్ తీసుకోవాలనుకుంటే IQ Z7 తీసుకోండి. సో ఇది మీకు 64MP ఆప్టికల్ ఫీచర్ స్టెబిలేషన్ కెమెరాతో వస్తుంది, 900 ప్రస్తుతం వస్తుంది. సో బడ్జెట్లో మీకు ఇది AMOLED డిస్ప్లేతో వస్తుంది, 5G వస్తుంది, ఆప్టికల్ ఫీచర్ స్టెబిలేషన్ OIS కూడా ఉంటుంది. సో ఇది మీకు అరౌండ్ 19000 రూపీస్కి వస్తుంది. సో నన్ను అడిగితే మీరు దాన్ని తీసుకునే కన్నా రియల్మీ GT Neo 3T తీసుకోండి. సో నెక్స్ట్ ఫోన్ అదే అనమాట మన లిస్ట్లో వచ్చరికి రియల్మీ GT Neo 3T, 20000 రూపాయలకి ఇది మీకు బెస్ట్ ఆప్షన్. మొబైల్ మనకి లాంచ్ చేసినప్పుడు అరౌండ్ మనకి 30000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. సో ఆ ఫోన్ ఇప్పుడు మనకి 20000 రూపీస్కి అయితే వస్తుంది. సో ఒకవేళ మీ దగ్గర ఇంకా పాత ఫోన్ ఉందా కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటే ఇంకా తక్కువకైతే వస్తుంది. 20000 రూపాయలకి మీకు స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ మీకు బెస్ట్ ఫోన్ అనమాట. సో ఎటువంటి ఆలోచన లేకుండా కళ్ళు మూసుకుని మొబైల్ తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ నుంచి ఒక ఫోన్ కావాలనుకుంటే రెడ్మీ Note 12 Pro అయితే ఉంది. ఇది అరౌండ్ మీకు 21000 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో మీకు డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, మీకు డాల్బీ అట్మాస్ ఉంటుంది, డాల్బీ విజన్ ఉంటుంది, అలాగే మీకు 5000mAh బ్యాటరీ ఉంటుంది, 67W ఫాస్ట్ సపోర్ట్ తో వస్తుంది అనమాట. సో మీకు బ్యాక్ సైడ్ 50MP కెమెరా తో ఉంటుంది. ఇది మీకు సోనీ IMX766 సెన్సర్ తో వస్తుంది, ఆప్టికల్ స్టెబిలైజర్ తో వస్తుంది. మీకు బెస్ట్ కెమెరాస్, బెస్ట్ బ్యాటరీ, సో ఎవ్రీథింగ్ మీకు ఆల్రెడీ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్న ఫోన్ కావాలనుకుంటే రియల్మీ GT Neo 3T తీసుకోండి. రెడ్మీ నుంచి ఫోన్ కావాలనుకుంటే రెడ్మీ Note 12 Pro తీసుకోండి. సో ఇవన్నమాట 20000 రూపీస్ లోపు మనకి బెస్ట్ మొబైల్స్ అనమాట. నాకు అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో బెస్ట్ అనిపించిన డీల్స్ ఇవే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో నేను అక్కడ నుంచి మీకు అయితే రిప్లై చేస్తాను. సో అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకుండా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.